నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ అనేటువంటి కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, వారితో మాట్లాడతారు. నమస్కారం అండి. నమస్తే సౌజన్య గారు. సో ఈ రోజు సుప్రీం కోర్ట్ లో మన చంద్రబాబు నాయుడు గారి కేసు స్క్వాష్ గురించి వాదనలు జరగబోతున్నాయి. సో అంటే ఈ కైండ్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇలాగే రెగ్యులర్ గా వాయిదాలు పడుతూ ఉంటాయంటారా? అసలు ఎలా ఉంటుందంటారు? దీనికి సంబంధించి చెప్పండి ఒకసారి. సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఈ రోజున మధ్యాహ్నం ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలో సుప్రీంకోర్టు ధర్మాసనం వినేటువంటి అవకాశం ఉంది. మూడు సార్లు ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇరు వర్గాల లాయర్ల వాదనలు విన్నది. ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ క్వాష్ చేయాలనేటువంటి దాని మీద స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటిది సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు వేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు మధ్యాహ్నము బహుశా సిఐడి తరపున ముకుల్ రోహిత్ కి మళ్ళీ కొంత ఒక 10 నిమిషాలు పావు గంటేమో మళ్ళీ నేను వాదనలు వినిపిస్తానని పోయిన మొన్న చెప్పారు. కాబట్టి ఆయనకి ఫస్ట్ అవకాశం ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు కూడా ఏదైనా సమాచారం అంటే చెప్తారనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత ధర్మాసనం దీని ఈ అంశం మీద ఒక డిసిషన్ తీసుకునే దానికి అవకాశం ఉంది. దానికి తీర్పు ఇచ్చేదానికి అది ఈ రోజు ఇస్తారా లేదంటే రేపు ఇస్తారా లేదా 1-2 రోజుల తర్వాత వాయిదా వేస్తారా చూడాలి. దీంట్లో చాలా కీలకమైనటువంటి కొత్త డెవలప్మెంట్ ఉందండి ఈ కేసులో ఈ ఈ వాయిదా సంబంధించి. అది ఏమిటి అంటే సిఐడి తరపున న్యాయవాదులు ఈ కేసులో ఇది 2017లోనే స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి ఎంక్వైరీ ప్రారంభమైంది అని జిఎస్టికి సంబంధించినటువంటి ఉన్నతాధికారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ని సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఎందుకు ఇది ఫైల్ చేశారు అని అంటే చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు సెక్షన్ 17A ప్రకారంగా గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. కాబట్టి ఇది 2018 అమెండ్మెంట్ ఏదైతే ఉందో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కి 2018 లో ఒక అమెండ్మెంట్ జరిగింది. ఆ అమెండ్మెంట్ ప్రకారంగా మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సరే గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కేసు నమోదు చేసే విషయం అది తీసుకోలేదు కాబట్టి ఈ కేసు చెల్లుబాటు కాదు, రిమాండ్ క్వాష్ చేయమని వేశారు. ఇప్పుడు సిఐడి వాళ్ళ వాదన ఏమిటి అంటే 2018 తర్వాత కేసు నమోదైనప్పటికీ కూడా 2017 లోనే పూణేలో జిఎస్టి ఎగవేతకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కాబట్టి అప్పుడే ఎంక్వైరీ ప్రారంభమైంది, అప్పుడే జిఎస్టికి సంబంధించినటువంటి వాళ్ళు ఏపీ ప్రభుత్వానికి రాశారు. కాబట్టి 2018 కు ముందే ఈ కేసు ప్రారంభమైంది కాబట్టి ఇది 17A వర్తించదు అనేటువంటి విధంగా సిఐడి వాళ్ళు ఈ విధమైనటువంటి వాదన వినిపిస్తున్నారు. అందుకే జిఎస్టి ఉన్నతాధికారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ని సుప్రీంకోర్టులో వేశారు. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం లేదు సుప్రీంకోర్టు. ఎందుకోసం అని అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ కు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా అది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2021 లో ఎఫ్ఐఆర్ నమోదైంది స్కిల్ డెవలప్మెంట్ అప్పటి నుంచే లెక్క తప్ప ఏదో జిఎస్టి వాళ్ళు వాళ్ళు పన్ను ఎగవేసికి సంబంధించినటువంటి దాని మీద ఏదో ఒక నోటీస్ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి విచారణ జరిగింది అది చెల్లుబాటు కాదు. పోలీసు విచారణ వేరు, దర్యాప్తు వేరు, జిఎస్టికి సంబంధించినటువంటి నోటీసులు వేరు. కాబట్టి ఈ సిఐడి ఇచ్చినటువంటి దాన్ని ధర్మాసనం తోచిపుచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా 17A ప్రకారంగా చంద్రబాబు నాయుడికి రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉందండి దీంట్లో. అయితే ఈ రోజున 17వ తేదీ రేపు శుక్రవారం లోపల దీంట్లో తీర్పు వస్తే వచ్చినట్టండి. అంటే రేపు వాయిదా పడితే ఎల్లుండి వాయిదా పడితే ఈదో ఈ రోజు ఇస్తారో తెలియదు. శుక్రవారం తర్వాత అంటే 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సుప్రీంకోర్టుకి దసరా సెలవు ఉంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు గిన ఈ దసరా సెలవు లోపల శుక్రవారం లోపల గిన తీర్పు గిన రాకపోతే మళ్ళీ 29వ తారీఖు 30వ తారీఖు తర్వాత మాత్రమే అవకాశం ఉంటుంది. ఒక 10 రోజులు మళ్ళీ గ్యాప్ వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అండి నాకు. సో అంటే మేబీ ఒకవేళ జగన్ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వల్ల ఏమైనా గానీ ఇది ఇంకా ప్రొలాంగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే మీరు అన్నారు కదా ఇప్పుడు దసరా హాలిడేస్ ఉంటాయి అనేసి, అని మళ్ళీ హాలిడేస్ ఉన్నాయని అంటే ఇంకా ప్రొలాంగ్ అవ్వచ్చేమో కదా ఆయన కస్టడీ బాబు గారిది. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా కోర్టులు ఏమి ఒత్తిడి చేయలేరు. బట్ కానీ వాళ్ళ లాయర్ల ద్వారాగా సిఐడి లాయర్ల ద్వారాగా ఈ కేసును బాగా సాగదీసేటువంటి విధంగా వాయిదాల మీద వాయిదాలు పడేటువంటి విధంగా చేస్తున్నారు లాయర్ల ద్వారా.
అవును. ఈ సిఐడి తరపున ముకుల్ రోహిత్ కి వాదనలకు సంబంధించినటువంటి విషయంలో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనము ఒకసారి చాలా గట్టిగా అనే చెప్పింది. మీరు చెప్పిందే చెప్తున్నారు, ఊరికే సాగదీస్తున్నారు, ఇలాంటి చెప్పిన అంశాలే చెప్పొద్దు అనేటువంటిది. మీరు ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ చెప్పేసేయండి అనేటువంటి దాని మీద కూడా గట్టిగా చెప్పారు. అందుకనే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. ఎందుకు కోరుతున్నారు అని అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రిమాండ్ లో ఉన్నాడు, ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఈ రిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, సెక్షన్ 17A వర్తిస్తుంది, చంద్రబాబు నాయుడికి రిలీఫ్ వస్తుంది, కాబట్టి కొన్ని రోజులైనా దీన్ని వాయిదా వేయించి చంద్రబాబు నాయుడిని కొన్నాళ్ళైనా రిమాండ్ లో ఉంచాలనేటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటి పనిగా ఈ రోజున కనపడుతుంది. ఓకే అండి. సో అంటే ఈ రోజు జరగబోయేటువంటి వాదనలకు సంబంధించి మనం ఏమన్నా బాబు గారు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని హోప్ పెట్టుకోవచ్చు అంటారు, అంటే పాజిటివ్ గా ఏమన్నా ఆలోచించే అనుకోవచ్చా? ఇప్పటి వరకు జరిగినటువంటి వాదనల ప్రకారంగా 3 సార్లు ఇటు సిఐడి తరపున ముకుల్ రోహిత్ కి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తరపున సిద్ధార్థ లూథ్రా సీనియర్ న్యాయవాదులు కూడా వాదించారు. చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ కేసులో ఖచ్చితంగా సెక్షన్ 17A అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది, గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసులో చంద్రబాబు నాయుడికి రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వాదన కూడా ఒకటి వినిపిస్తోంది, అదేమిటి అని అంటే ఈ రోజున సుప్రీంకోర్టు ముందు సిఐడి వాళ్ళు గవర్నర్ అనుమతి తీసుకొని, ఏది ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన తర్వాత ఈ 17A ఇష్యూ వచ్చింది కాబట్టి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని ఆఫ్టర్ అంటే పోస్ట్ అరెస్ట్ అనమాట, ఇప్పుడు మేము అనుమతి తీసుకున్నామని చెప్పడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. ఇది చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం లేదు. అరెస్ట్కు ముందే అసలు 2021 లో కేసు నమోదు చేసేటప్పుడే దీంట్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఎప్పుడైనా ఆయన అని ఫీల్ అయితే అప్పుడే ఆయన మీద ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. 2021 ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడు పేరు లేదు, మరి ఇప్పుడు పెట్టామని అన్నారు. సెప్టెంబర్ 8న అరెస్ట్ చేశారు, ఇప్పటికే 39 రోజులైంది. మీరు అరెస్ట్కు ముందు అనుమతి తీసుకోవాలి, గవర్నర్ అనుమతి. అరెస్ట్కు ముందు అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు కాబట్టి ఇది చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం లేదు. మీరు ఒక్కటిగైనా గమనిస్తే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించినటువంటి కేసును గిన మీరు పరిగణలోకి తీసుకుంటే ఆ కేసులో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మీద ఇదే తరహా ఆరోపణల మీద రఫేల్ కుంభకోణం జరిగింది, ఆయన ముడుపులు వచ్చాయనేటువంటి ఆరోపణ మీద కేసు పెట్టారు. దాని మీద కేసు సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి అనుమతి లేకుండా ఎట్లా కేసు పెడతారు ఏమిటి అనేటువంటి దాని మీద సెక్షన్ 17A ప్రకారంగా ఆ కేసుని క్వాష్ చేశారు, కొట్టివేశారు. కాబట్టి మరి అది అదే కేసు, మరి సేమ్ అదే తరహా కరప్షన్ ఎలిగేషన్స్ అనేటువంటి దీంట్లో కూడా ఉన్నాయి కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ను క్యాష్ చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే కేసు అయితే పూర్తిగా పోదు, కేసు ఆల్రెడీ 36 మంది నిందితులు ఉన్నారు కాబట్టి ఈ కేసులో ఆల్రెడీ 309 సెక్షన్ ఒకటి మాత్రము ఇది ఎలాగో ఇప్పుడు క్యాష్ అవుతుంది కాబట్టి ఇక ఆటోమేటిక్ గా ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ కూడా చెల్లుబాటు కాదు. ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, రిమాండ్ లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సిఐడి వాళ్ళు ఆయన ఎప్పుడైనా కావాలంటే విచారించవచ్చు, కానీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు. అయితే మిగతా కేసుల్లో ఏమైనా పిటి వారెంట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎలా ఉంటుంది ఏంటని చూడాలి. వాస్తవంగా ఈ కేసుతో పాటే ఇప్పుడు ఫైబర్ నెట్ కు సంబంధించినటువంటి కేసులో కూడా ఆల్రెడీ పిటి వారెంట్ ఏసీబీ కోర్టు ఇచ్చింది కదా, దాన్ని కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాది. అది కూడా ఇప్పుడు ఈ మధ్యాహ్నమే ఈ కేసుతో పాటే వింటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ దాంతో పాటే వింటున్నారు. కాబట్టి ఈ రెండింటిలో కూడా 17A వర్తిస్తుందా లేదనే దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ధర్మాసనం ఆ విధంగా రెండు కేసులు 17A వర్తిస్తుందని చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులను అడిగారు. ఎస్, రెండింటికి వర్తిస్తుంది, రెండింటిలో రిలీఫ్ కావాలని అడిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కేసులో కూడా రిలీఫ్ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. రెండు కేసులు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు మీద ఇమీడియట్ గా కేసులు ఏం లేవు, పీటీ వారెంట్ లేవు. అంగళ్ళ కేసులో ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది కాబట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు నాయుడు రిలీజ్ అవడానికి అవకాశాలు ఉన్నాయండి. ఓకే, సో అంటే మీరు అన్నట్లు కనుక జరిగినట్లయితే ఈ రోజు సాయంత్రం కల్లా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హోప్స్ పెట్టుకోవచ్చు అంటారు, ఇన్ కేస్ అంటే అనుకూలంగా ఇక్కడ ఒక జరిగినట్లయితే అంశం వాదనలు. అంటే వాదనలు పూర్తయ్యి సో ధర్మాసనం గిన ఈ రోజే తీర్పు వెలువరిస్తే ఆటోమేటిక్ గా పూర్తి రిలీఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజే రాజమండ్రికి సంబంధించినటువంటి జైలు అధికారులకి పంపిస్తారు, అదే విధంగా ఈ రోజే రిలీజ్ కావచ్చు లేదా రేపు పొద్దునైనా రిలీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు అసలు, పాజిటివ్ గా వస్తే. అయితే ఈ రోజు ఇస్తారా తీర్పు, ఎందుకంటే 2 గంటల తర్వాత కదా మళ్ళీ వీళ్ళిద్దరు విచారణ వినాలి,
బహుశా మరి తీర్పును రిజర్వ్ చేస్తారా లేకపోతే ఇంకో రోజు వాయిదా వేస్తారా అనేది చూడాలి. ఓకే. సో న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయం వైపు ఉండి, ఎందుకంటే బాబు గారి మీద ఆరోపణలే తప్ప ఆధారాలు ఏమీ లేవు ఎవరి దగ్గర కూడా. సో ఎన్ని కేసులు ఒక్క పెట్టినా ఆధారం అన్నిటికీ కూడా కూడా లేదండి సౌజన్య. అవును అన్ని సౌజన్య కేసులు గారు ఒక్క చెప్పండి. ఆధారం కూడా సిఐడి చూపించాల ఇప్పటి వరకు. అవును వాళ్ళు అంటే 241 కోట్ల రూపాయలని ఆరోపణ చేశారు తప్ప వాళ్ళు చూపించినటువంటి 27 కోట్ల రూపాయలు కూడా అది టీడీపీకి వచ్చినటువంటి విరాళాలకు సంబంధించినటువంటి వ్యవహారం అన్ని పార్టీలకు వస్తాయి ఆ విధంగా. ఆ అంటే దాన్ని చూపించి అవి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మే వచ్చినటువంటి అవినీతి డబ్బులు అని చెప్పడానికి ఏ విధంగా కోర్టు అంగీకరించేట్టు ఉపాయం. అంటే ఇక్కడ ఒక చిన్న సందేహం కృష్ణాంజనేయులు గారు, అంటే ఒక సామాన్యుడికి కూడా, అంటే టీడీపీ నాయకులు కార్యకర్తలు అనే కాదు, ఏ కామన్ మ్యాన్ కైనా వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక 14 సంవత్సరాలు కావచ్చు అంతకుముందు, అంటే కలిసి ఉన్నప్పుడు సంగతి మనం మాట్లాడుకున్నట్లు ముఖ్యమంత్రిగా వర్క్ చేసి ఇన్ని చూసిన వ్యక్తిని ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఆధారం ముఖ్యంగా ఆధారాలు లేకుండా ఇలా అరెస్ట్ చేయడం అనేది, ఇన్ని రోజులు రిమాండ్ చేయడం, ఇన్ని సార్లు వాయిదాలు వేయించడం, ఇలా కస్టడీలో ఉంచుకోవడం నిజంగా అది పాసిబుల్ అవుతుందంటారా, లేకపోతే కావాలని ఇరికిచ్చి చేస్తున్నారని అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఖైదీ నెంబర్ ఇవ్వాలి, అవినీతి ఆరోపణలు చంద్రబాబు నాయుడికి కూడా ఉన్నాయని చెప్పాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. జగన్మోహన్ రెడ్డి కత్తి సాధింపులో ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు కేసుకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి మీద 12 సిబిఐ కేసులు ఉన్నాయి, ఒక అర డజన్ ఈడీ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో 100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు సంబంధించి ఈడీ సిబిఐ దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలతో 43 వేల కోట్ల రూపాయలు ఈయన అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటిది పూర్తి స్థాయి ఆధారాలతో కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేస్తూ ఛార్జిషీట్లు దాఖలు చేశారు సిబిఐ ఈడీ వాళ్ళు కోర్టుల్లో. ఆ విధంగా ఆధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించి. మరి చంద్రబాబు నాయుడు మీద 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి విమర్శలు చేసింది. 6 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని విమర్శల మీద విమర్శలు చేశారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కేసులు పెట్టారు హడావుడిగా. ఏదో కేసులు పెట్టి ఏం చేశారు, స్కిల్ డెవలప్మెంట్ 371 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రిలీజ్ చేశాడు, 13 చోట్ల సంతకాలు పెట్టాడు. రిలీజ్ చేసినటువంటి మాట వాస్తవం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 40 పెట్టారు. మరి 240 కోట్లు అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి వచ్చాయంట. 2021లో కేసు పెట్టారు. ఇప్పుడు మరి 2 ఏళ్ళు అవుతుంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే సమయానికి. ఆ 240 కోట్ల రూపాయల్లో 200 కోట్లు 40 కోట్లు లేదంటే 1 కోటి అయినా చంద్రబాబు నాయుడుకి వచ్చాయి, లేక చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి నారా లోకేష్ కు వచ్చాయి, నారా భువనేశ్వర్ కు వచ్చాయి, లేక తెలుగుదేశం పార్టీ లీడర్ కు వచ్చి ఫలానానికి వచ్చినాయి. ఏదైనా ఒక్కటంటే ఒక్క ఆధారం. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, డబ్బు ఎక్కడ ఎవరి దగ్గరకు వచ్చింది, ఏ విధంగా అవినీతి జరిగింది, అది చూపించాలి. చంద్రబాబు నాయుడు కేసులో అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు తప్ప ఒక్క ఆధారాన్ని కూడా ఈ రోజున సిఐడి చూపించలేదు. అంటే ఇది పూర్తి స్థాయి కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకోటి కాదు. 39 రోజులు అయింది. సిఐడి వాళ్ళు కోర్టుకి ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడిని 2 రోజులు కస్టడీకి తీసుకొని కూడా విచారించారు. ఇప్పుడు ఏం వేస్తున్నారు, ఆయన బెయిల్ ఇవ్వద్దు, మీరు ఆయన వస్తే బయటకు వస్తే ఆధారాలు మొత్తం మార్చేస్తాడు, సాక్ష్యాలు తారుమారు చేస్తాడు, కేసులు తారుమారు చేస్తాడు, ఆయన నుంచి ఇంకా సమాచారం మేము సేకరించాలంట. ఇన్నాళ్ళు ఏం చేశారు, 2 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు 39 రోజులు అయింది అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా మీరు ఆధారాలు సేకరించకుండా. ఇప్పుడు బెయిల్ అనేటువంటిది ప్రతి మనిషికి రైట్, అది ఆ విధంగా నువ్వు ఆయన విచారించడానికి అభ్యంతరం ఏముంది, ఆయన జైల్లో నుంచి విచారించాలా, బయటకు వచ్చిన తర్వాత అయినా మీ కేసు విచారించిన ఆధారాలు చూపిస్తే మీరు శిక్ష పడుద్దు ఇంకేమైనా ఉంది అంతే తప్ప, ఇది ఆధారాలు లేనటువంటి కేసు, పూర్తి కక్ష సాధింపుతో చేస్తున్నటువంటి వ్యవహారం. ఎగ్జాక్ట్లీ అండి, మీరు ఏదైతే అన్నారో కక్షను సాధింపు చర్య అని అది ఎగ్జాక్ట్ గా కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం కావచ్చు, దాని అడుగుజాడలు నడుస్తున్నటువంటి సిఐడి కావచ్చు. సో యాస్ట్ ఇస్ అలాగే అందరికీ అదే అర్థమవుతుంది, ఈవెన్ కామన్ మ్యాన్ కూడా అదే ఇంటెన్షన్ లో ఉన్నారు. హోప్ సో ఈ రోజు జరిగేటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో అవి మన బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చి ఆయన బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ కృష్ణాంజనేయులు గారు.